न्यूटीवी न्यूज़ की स्वागत गवर्नर पेट बीसन रोड बंगार षापुल स्वर्गीय डॉक्टर वैएस राजशेखर रेड्डी गारी 13వ वर्धंती घनंगा निर्वहिंचारु ఈ సందర్భంగా పి సాయి కిరణ్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ యువజన సంఘం అధ్యక్షులు ఏపీ స్వర్ణకార సంఘ అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ 23వ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు జి మురళీకృష్ణ ఎన్ ప్రసాద్ టి శివశంకర్ పి బ్రహ్మం కె బ్రహ్మరాచారి జి శివ సిహెచ్ శివ టి తాతాజీ పి ప్రసాద్ పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ ఇవాళ ముఖ్యంగా మన గోల్డ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి గారికి జయంతి కార్యక్రమం ఘనంగా చేయడానికి పూనుకున్నందుకు ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే దీనికి పురస్కరించుకొని మన ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ సుబ్బారావు గారు రావటం, అలాగే కార్మికులు కూడా ఆ రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ వాళ్ళ కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. నాయకుడు అంటే జనాలకి బాట ఇస్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో జనాల యొక్క సాధక బాధలను తెలుసుకున్నవాడే నాయకుడని అంటారు. మనిషి ఉన్నా లేకపోయినా సరే ఇవాళకి కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు ఇవాళకి కూడా జనాల్లో నిలబడిపోయి ఉన్నాయంటే దానికి ఒక ముఖ్య కారణం రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఇంతకు మించి ఇంక చెప్పాల్సింది కూడా ఏమి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. బీసీ సంక్షేమ సంఘ విజయవాడ యువజన అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘ అధికార ప్రతినిధి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించినందుకు వచ్చిన మన 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఆత్మూరు సుబ్బారావు గారికి, అట్లాగే బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ గారికి, ఇతర సీనియర్ బీసీ నాయకులు నడిపిల్లి ప్రసాద్ గారికి, గోలు మురళీకృష్ణ గారికి, గానాల శివ గారికి, పెదపోలు బ్రహ్మం గారికి, ఇతర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చరిత్రలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మనం ఎంతో ముఖ్యంగా ఇలాంటి ఒక మనిషి ఉంటారని మనం గుర్తించుకుంటూ ఉంటాము. అలాంటిది ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయనకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.